హై గైస్, వెల్కమ్ టు టాక్ పాయింట్. ఆడియో క్వాలిటీ బాగాలేదని మీరు వెంటనే వీడియో క్లోజ్ చేయకండి, బికాజ్ ఈరోజు ఒక కొత్త సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ క్రిస్ప్ డాట్ ఏఐ. మార్నింగ్ ఒక వీడియో చూస్తూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ గురించి ఒక యాడ్ అయితే వచ్చింది. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, అండ్ మీలో చాలామంది కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ తీసుకుంటున్నారు కాబట్టి, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఈస్ దాట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మీరు ఎంత మంచి మైక్రోఫోన్ యూస్ చేసినా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ యాడ్లో ఏం చెప్పారంటే, ఈ సాఫ్ట్వేర్ యూస్ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్తో పని లేకుండా అప్పటికప్పుడే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్లియర్ చేయగలదు అని చూపించారు. సో అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అయితే నేను నా ఛానల్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఆ రూమ్లో కూర్చొని ఎంత ఇన్సులేషన్లో నేను రికార్డ్ చేసినా ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉంటానే ఉంటుంది. సో నేను ఆ రికార్డింగ్ ఫైల్ తీసుకెళ్ళి అడోబ్ ఆడిషన్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేస్తాను. మళ్ళీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ప్రీమియర్ ప్రోలో ఉన్న ఇన్బిల్ట్ ఆడియో ప్రీసెట్స్లో నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది, దాని ద్వారా మళ్ళీ ఆడియో రిమూవ్ చేస్తాను. దానివల్ల ఎంతో కొంత బాగానే వస్తుంది ఫైనల్ ప్రోడక్ట్లో. నాకు కూడా ఈ ప్రోడక్ట్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో లెట్స్ సీ. సో ఇది క్రిస్ప్ డాట్ ఏఐ యొక్క వెబ్సైట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఏఐ పవర్డ్ యాప్ దట్ రిమూవ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ ఎకో ఫ్రమ్ మీటింగ్స్ లీవింగ్ ఓన్లీ హ్యూమన్ వాయిస్. ఇది మ్యాక్కి విండోస్కి అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి. సో ఇది సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ మ్యాక్కి విండోస్కి అవైలబుల్గా ఉంది, ఐఓఎస్కి ఆండ్రాయిడ్స్కి లేదు. ఇక్కడ దీనికి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏఐ బేస్ నాయిస్ క్యాన్సలేషన్, రిమూవ్ అన్వాంటెడ్ నాయిస్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఆఫ్ ఎ కాన్ఫరెన్స్ కాల్, హెచ్డి వాయిస్ ఫర్ ద బెస్ట్ వాయిస్ క్వాలిటీ, రూమ్ అండ్ అకౌస్టిక్ ఎకో రిమూవల్, ఫ్లోటింగ్ విడ్జెట్, ఈజీ యాక్సెస్ టు కీ ఫీచర్స్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్, ఇన్స్టెంట్ ఆడియో రికార్డింగ్ ఆఫ్ యువర్ ఆన్లైన్ మీటింగ్స్, ఫుల్ సపోర్ట్ ఫర్ ఎనీ హెడ్సెట్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, లో పవర్ మోడ్ ఫర్ మినిమల్ సిపియు యూసేజ్. ఒక 3, 4, 5, 6, 7, 8, 9 ఫీచర్స్ ఇచ్చారు, కానీ మనకి బాగా యూజ్ అయ్యేది ఇది ఒకటే. బికాజ్ అన్నీ ఏంటంటే దీనికి ఎక్స్టెన్షనే, బికాజ్ ఈ డెఫినేషన్స్ అన్నీ దీనికి ఎక్స్టెన్షన్లానే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ బేసికల్లీ ఎ నాయిస్ క్యాన్సలేషన్ సాఫ్ట్వేర్. సో ఇట్ వర్క్స్ విత్ 800+ కమ్యూనికేషన్ యాప్స్ అంట, వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ గూగుల్ జియో, గూగుల్ టీమ్స్, గూగుల్ మీట్స్ ఆర్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, హ్యాంగ్అవుట్స్. వెబ్ పేజ్ డిజైన్ మాత్రం బాగానే ఉంది. అండ్ దెన్ యా, సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ద బిల్డ్ దిస్ విత్ ఏఐ అని. తెలుసుకుందాం అసలు ఏంటో. హౌ డస్ క్రిస్ప్ వర్క్ విత్ కాన్ఫరెన్సింగ్ యాప్స్? క్రిస్ప్ యాడ్స్ అన్ అడిషనల్ లేయర్ బిట్వీన్ యువర్ ఫిజికల్ మైక్రోఫోన్ ఆర్ స్పీకర్ అండ్ కాన్ఫరెన్సింగ్ యాప్స్, విచ్ డజన్ లెట్ ఎనీ నాయిస్ పాస్ త్రూ. సో ప్రైవసీకి కూడా ఎలాంటి భంగం కలగదంట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ హోమ్ పేజ్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే దీని ప్రైసింగ్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, మనకి ప్రైసింగ్లో దేర్ ఆర్ 2 మోడ్స్ ఆఫ్ బిల్లింగ్, వన్ ఈజ్ ఇయర్లీ అండ్ వన్ ఈజ్ మంత్లీ, అండ్ 4 ప్లాన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ పర్సనల్, ద సెకండ్ వన్ ఈజ్ పర్సనల్ ప్రో, థర్డ్ వన్ ఈజ్ థీమ్స్, అండ్ 4th వన్ ఈజ్ ఎంటర్ప్రైజెస్. మీరు కనుక మంత్లీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మంత్కి $12 కట్టాలి, అది పర్సనల్ ప్రోకి, టీమ్స్కి. ఒక్కసారి ప్లాన్స్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్, 240 మినిట్స్ పర్ వీక్ నాయిస్ రిమూవల్, అంటే 4 అవర్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ వీక్కి కేవలం 4 అవర్ ఆడియో రికార్డింగ్స్నే మీరు క్లీన్ చేయగలరు. 1 GB ఆడియో రికార్డింగ్ స్టోరేజ్, నాన్ ప్రయారిటీ సపోర్ట్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్, అండ్ దెన్ అడిషనల్ ఫీచర్స్ అన్నీ అన్నిటికీ సేమ్ ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ ప్రైస్ బట్టి ఏం ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఇక్కడ పైన చూస్తే పర్సనల్ ప్రోలో అన్లిమిటెడ్ నాయిస్ రిమూవల్ అండ్ 10 GB ఆడియో రికార్డింగ్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. అదే మీరు టీమ్స్కి వచ్చి చూస్తే అన్లిమిటెడ్ నాయిస్ రిమూవల్, 10 GB ఆడియో రికార్డింగ్ స్టోరేజ్, ప్రయారిటీ సపోర్ట్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్, టీమ్ మేనేజ్మెంట్, సెంట్రలైజ్ బిల్లింగ్. సో SSO అంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్ సైనింగ్ అండ్ సైనింగ్ ఆఫ్, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన పని లేదు. అండ్ ఎంటర్ప్రైజెస్కి, కాల్ సెంటర్స్కి ఐ థింక్ దే హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్రైస్ బికాస్ బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకోవాలి కాబట్టి. దీనికి అయితే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చాడు. సో మనకి మెయిన్గా కావాల్సింది 3, దీనికి వెళ్ళాల్సిన పని లేదు. ఇయర్లీ ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్టయితే మంత్కి $5, సో దాట్ మేక్స్ ఎగ్జాక్ట్లీ $60 పర్ ఇయర్. ఇండియన్ కరెన్సీలోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే అరౌండ్ 4,400 to 4,800. అండ్ మంత్లీ ప్లాన్ కనుక తీసుకుంటే మంత్లీ మీరు 800 to 900 రూపీస్ కట్టాల్సి వస్తుంది
పర్సనల్ ప్రో ప్లాన్కి, టీమ్ ప్లాన్స్కి. మంత్లీ సైకిల్ మీద మీరు పే చేయాలనుకుంటే మంత్కి $12 అవుతాయి. దాట్ ఈక్వల్స్ టు 7,000 రూపీస్ పర్ ఇయర్. దాట్ ఈక్వల్స్ టు అట్లీస్ట్ 8,000 to 9,000 రూపీస్ పర్ ఇయర్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇదంతా 4,000 అయిపోతుంది. సో ఎవరన్నా తీసుకోవాలంటే ఖచ్చితంగా గో ఫర్ ఇయర్లీ ప్లాన్. సో ఇప్పుడు అసలు ఘట్టం ఏంటంటే సైనింగ్ ఇన్. సో లెట్ సైన్ ఇన్. నేను గూగుల్ అకౌంట్ యూస్ చేసి సైన్ చేస్తున్నాను. యాప్. సో అకౌంట్ లేదు కాబట్టి ఐఎమ్ సైనింగ్ అప్. మీ మెయిల్కి ఏదో 6-digit కోడ్ పంపుతారంట. సో లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చే హోమ్ పేజ్ అయితే ఇది. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్స్టాల్ ఆన్ మ్యాక్ అండ్ ఇన్స్టాల్ ఆన్ విండోస్. నాది విండోస్ కంప్యూటర్ కాబట్టి, నాది విండోస్ పీసీ కాబట్టి ఐఎమ్ ఇన్స్టాలింగ్ ఆన్ విండోస్. ఫైల్ సైజెస్ లైక్ 127 MB గైస్. ఐ హ్యావ్ హై స్పీడ్ ఇంటర్నెట్. ఒక 10 seconds to 12 seconds అయిపోతుంది. ఓకే. సో ఓకే. సో యా, సో ఇది గైస్, సో ఇది మన crisp.ai విడ్జెట్. ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. Which calling app are you going to use with Crisp? Crisp works only in combination with other calling apps. Connect Crisp to the apps you use for calls in a few easy steps. So Crisp maniki Zoom lo workout avutundi, Slack lo workout avutundi, Skype lo workout avutundi, Hangouts, Teams, WebEx. So ivi andaru main ga use chese apps. You're almost done. You need to start a call with the calling app you just set up. So Crisp will automatically activate. So daniki mundu ok sari Crisp widget chuddam. Show widget. Okay. So now microphone. My microphone is AT Studio microphone. I'll be using that. And speaker. Inkoka jack ki connect ayundi. That is speaker's USB audio device. I'll be using that. Nenu Google UI use chesi web nunchi na phone ki nenu call chesukunnanu. ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను విత్ crisp.ai ఎనేబుల్డ్. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడితే నేను మైక్రోఫోన్లో మాట్లాడేది పక్క వాళ్ళకి ఎలా వినిపిస్తుంది అనేది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడేది మీకు మామూలుగా వినిపిస్తుంది, నా వాయిస్ అవతల వాళ్ళకి ఎలా వస్తుంది అది ఏంటో చూద్దాం. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ద కాల్. హలో 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 హలో. సో గైస్, ఐ థింక్ ఇట్స్ ప్రెటీ క్లియర్. ఎందుకంటే నా వాయిస్ చాలా క్లియర్గా వస్తుంది. సారీ, నా వాయిస్ చాలా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను, ఫ్యాన్ హై స్పీడ్లో తిరుగుతుంది. బట్ ఈ యాప్ ప్రీమియర్ ప్రో కానీ ఎలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ పనిచేయదు కాబట్టి ఇక్కడ ఇలాంటి యాప్స్కి నాయిస్ క్యాన్సలేషన్ పనిచేయట్లేదు. అలాగే మీరు కనుక కాలింగ్ యాప్స్ యూస్ చేస్తారనుకోండి, ఇప్పుడు నేను వాడినట్టు గూగుల్ డ్యూయో, దానికి బాగా పనికొస్తుంది. యూ కెన్ హియర్ ద క్లారిటీ ఇన్ వాయిస్. హలో 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 హలో. యా, నేను మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను, అలాగే ఫోన్లో కూడా మాట్లాడుతున్నా కాబట్టి హరీ సౌండ్ వస్తుంది. ఐ థింక్ యూ గాట్ ద బేసిక్ ఐడియా. సో పక్కన వ్యక్తికి ద సౌండ్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ కూడా మనకి నాయిస్ క్యాన్సలేషన్ అనే ఆప్షన్ ఉంది. ఒకసారి అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. హలో, ఓకే, నా ఐమ్ టెస్టింగ్ దిస్. ఇది 4th time అనమాట. సమ్ స్పీకర్ ప్రాబ్లం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త ఇబ్బంది పడుతున్నాను. 3, 2, 1 లెట్స్ గో. హలో, ఓకే, నా ఐమ్ టెస్టింగ్ దిస్. ఇది 4th time అనమాట. సమ్ స్పీకర్ ప్రాబ్లం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త ఇబ్బంది పడుతున్నాను. 3, 2, 1 లెట్స్ గో.
హలో ఓకే నా ఐమ్ టెస్టింగ్ దిస్ ఇది ఫోర్త్ టైం అన్నమాట సమ్ స్పీకర్ ప్రాబ్లం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది కాస్త ఇబ్బంది పడుతున్నాను హలో Okay, so this is noise cancellation test 1 2 3. I'll be talking nonsense for the next 10 seconds. 7 6 5 4 3 2 1 go. Okay, so this is noise cancellation test 1 2 3. I'll be talking nonsense for the next 10 seconds. 7 6 5 4 3 2 1 go. సో గాయస్ ఇది విన్నారు కదా ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఇన్వెన్షన్ ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఎటువంటి నాయిస్ లేకుండా ఇప్పుడే మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపించాను నేను మాట్లాడి ఒరిజినల్లో అయితే బట్ క్రిస్ప్ డాట్ ఏఎన్ టెస్ట్ చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే దిస్ ఈస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్ ఆన్లైన్ స్టాఫ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు యువర్ కలీగ్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు యువర్ హైయర్ అథారిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. దీని ఇన్స్టాలేషన్ కింద డిస్క్రిప్షన్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ చెక్ దాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో దాట్ ఈస్ ద బేసిక్ ట్యూటోరియల్ ఆఫ్ క్రిస్ప్ డాట్ ఏఐ. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మాకు పెట్టండి. విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ దాట్. థ్యాంక్ యూ.